అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. యావత్ ప్రపంచం క్రమశిక్షణ కలిగిన స్టూడెంట్స్ మాదిరిగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఇక ఎన్నికలకు ముందు ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగే నినాదంతో గెలిచారు. గెలిచిన వెంటనే అక్రమ వలసదారులను దేశం నుంచి వెలగొడతానని ప్రకటించారు. దీంతోపాటు చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా 60% దిగుమతి సుంకం విధిస్తానని ప్రకటించిన వెంటనే చైనాలో ఉన్న వివిధ దేశాలకు చెందినటువంటి కంపెనీలు తమ కంపెనీలను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించాలనే ఆలోచనలు ఉన్నాయి. మరి ట్రంప్ దెబ్బకు చైనా నుంచి తరలిపోవాలనుకున్న వివిధ దేశాలకు చెందిన కంపెనీల భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. విజేత ఎవరో తేలిపోయింది. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అయితే ఆయన ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన కారణం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం బాగా పనిచేసింది. గత 4 ఏళ్ల నుంచి డెమోక్రాటిక్ పార్టీ దేశాన్ని ఆర్థికంగా భ్రష్టు పట్టించాయి. జో బైడెన్, కమలా హారీస్ నేతృత్వంలో దేశం ఆర్థికంగా చిరిగిపోయింది. అక్రమ వలసదారులకు రెడ్ కార్పెట్ ఇచ్చి స్వాగతం పలకడంతో దేశంలో అక్రమ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అదే సమయంలో ఇటు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నిర్వహించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. గత 3 సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. అలాగే ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. గాజా, బీరూట్ నగరం మొత్తం నేరమత్తమయ్యింది. ఈ 2 దేశాల యుద్ధానికి అమెరికా పెద్ద ఎత్తున డబ్బుతో పాటు ఆయుధాలు సర్దుబాటు చేసింది. డెమోక్రాటిక్ పాలనలో దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. డెమోక్రాటిక్ల పాలనపై ప్రజలు విసుగు చెందారు. ప్రత్యామ్నాయంగా ట్రంప్ ను ఎన్నుకున్నారు. మొత్తానికి చూస్తే ప్రజా వ్యతిరేక ఓటు ట్రంప్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇక ట్రంప్ ఎన్నికల ప్రచారంలో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 60% దిగుమతి సుంకం విధిస్తానని ప్రకటించారు. దీంతో చైనాలో ఉండే తైవాన్ కంపెనీలు అక్కడి నుంచి నిష్క్రమించాలని నిర్ణయించాయి. తైవాన్ ప్రభుత్వం కూడా తమ దేశానికి చెందిన కంపెనీలు అక్కడి నుంచి నిష్క్రమించడానికి చేయితనిస్తున్నాయి. దీనికి సంబంధించి తైవాన్ ఆర్థిక మంత్రి క్యూజే హ్యూ తైవాన్ కంపెనీలను చైనా నుంచి రప్పించడానికి ఓ ప్లాన్ కూడా సిద్ధం చేశాయి. టెక్ కంపెనీలపై పెద్ద ప్రభావం పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ట్రంప్ దెబ్బకు తైవాన్ కంపెనీలు తిరిగి తైవాన్ కు లేదా అమెరికాకు తరలిపోవాలని చూస్తుంటే, అదే సమయంలో కొన్ని కంపెనీలు చైనా నుంచి తమ వ్యాపారాలను ఇతర దేశాలకు మార్చాలనుకుంటున్నాయి. కాగా తైవాన్ కు చెందిన టెక్ కంపెనీలతో పాటు ఎలక్ట్రానిక్ రంగానికి చెందిన కంపెనీలు చైనా నుంచి నిష్క్రమించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. చైనా దిగుమతులపై భారీ ఎత్తున దిగుమతి సుంకం బాధడంతో పాటు తైవాన్ కు చెందిన సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి ప్రొటెక్షన్ ఫీజ్ వసూలు చేస్తామని హెచ్చరించారు ట్రంప్. ఇక తైవాన్ కంపెనీల విషయానికి వస్తే గ్లోబల్ చీప్ సప్లైలో అందవేసిన చెయ్యి. కాగా తైవాన్ ఆర్థిక మంత్రి మాత్రం చిప్ యాక్ట్ ప్రకారం అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుతామంటూనే చైనా నుంచి తమ వ్యాపారాలను తైవాన్ కు తరలిస్తున్నారు. కాగా డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ప్రకారం దేశంలోని కంపెనీలను బలోపేతం చేయడానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10% సుంకం విధిస్తామని ప్రతిపాదనలు చేశారు. కాగా తైవాన్ ఆర్థిక మంత్రి మాత్రం తైవాన్ పై ప్రత్యక్షంగా ప్రభావం పడకుండా చూసుకుంటామని గత వారాంతంలో చెప్పారు. ఒకవేళ అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రోడక్ట్లపై 60% సుంకం విధిస్తే అత్యధికంగా నష్టపోయేది మాత్రం తైవాన్ కంపెనీలే. చైనాలో తైవాన్ కు చెందిన టెక్నాలజీ కంపెనీలతో పాటు ఎలక్ట్రానిక్ రంగానికి చెందిన అతిపెద్ద కంపెనీలు బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టి ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు చేస్తున్నాయి. ఇక చైనాలో ఉండే తైవాన్ కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చూస్తే, చైనాలో అతిపెద్ద తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేస్తున్నాయి. దీంతో ఈ కంపెనీలు చైనా నుంచి తిరిగి తైవాన్ కు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చైనా నుంచి తైవాన్ కు మారాలనుకున్న కంపెనీలకు తైవాన్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు తైవాన్ ఆర్థిక మంత్రి. ట్రంప్ చైనా దిగుమతులపై పెద్ద ఎత్తున సుంకం విధిస్తామని ప్రకటించడంతో చైనాలో ఉత్పత్తి చేస్తున్న తైవాన్ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతుందని భయపడుతున్నాయి. కాగా అమెరికాలో ట్రంప్
జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ట్రంప్ అమెరికా పగ్గాలు చేపట్టిన వెంటనే చైనా దిగుమతులపై 60% దిగుమతి సుంకం బాధితే మాత్రం చైనా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది అనడంలో ఎవరికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక తైవాన్ విషయానికి వస్తే, తైవాన్ కంపెనీలు గత 4 దశాబ్దాల నుంచి చైనాలో బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ఒకవేళ అమెరికా పెద్ద మొత్తంలో టారిఫ్ విధిస్తే తమ కంపెనీలు ఎంత మేర నష్టపోతాయో తైవాన్ కంపెనీలు అధ్యయనం చేస్తున్నాయి. కాగా చైనాలో ఉత్పత్తి వ్యయం తక్కువ కాబట్టి తైవానీస్ కంపెనీలు చైనాలో పెద్ద ఎత్తున ప్లాంట్లను ప్రారంభించాయి. వీలైనంత త్వరలోనే చైనా నుంచి తైవాన్ కంపెనీలు తమ ప్లాంట్లను అక్కడి నుంచి తరలిస్తాయని తైవాన్ ఆర్థిక మంత్రి చెప్పారు. కాగా ట్రంప్ తైవాన్ కంపెనీలను ప్రొటెక్షన్ ఫీ చెల్లించాలని డిమాండ్ చేయడంతో తైవాన్ ఆర్థిక మంత్రి స్పందించారు. చిప్ యాక్ట్ ప్రకారం తైవాన్ సెమీకండక్టర్ రంగంలో పనిచేస్తున్న అమెరికా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ట్రంప్ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిప్ యాక్ట్ సరిగ్గా లేదని వ్యాఖ్యానించారు. దేశీయ తయారీ కంపెనీలను కాపాడుకోవాలంటే టారిఫ్ పెంచడమే ఏకైక మార్గం. దీంతో పాటు దేశీయ తయారీ కంపెనీలకు రాయితీలు ఇవ్వాలన్నారు. అమెరికా చిప్ ఇండస్ట్రీని తైవాన్ తన్నుకుపోతుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తైవాన్ ఆర్థిక మంత్రికి అర్థం కావడం లేదంటున్నారు ట్రంప్. ఇక తైవాన్ ఆర్థిక మంత్రి వాదన ఏమిటంటే, అమెరికా చైనాలు రెండు కలిసి సెమీకండక్టర్ రంగంలో లబ్ధి పొందుదామని ఆఫర్ చేశారు. సెమీకండక్టర్ సప్లై చైన్ లో తైవాన్ అగ్రస్థానంలో ఉంది. తైవాన్ అడ్వాన్స్డ్ చిప్ తయారీ కంపెనీలు అమెరికా టెక్ కంపెనీలకు సరసమైన ధరలకు సరఫరా చేస్తుందని హామీ ఇచ్చారు. తైవాన్ ప్రభుత్వం కూడా సరికొత్త విధానాలను అందుబాటులోకి తేనుంది. తమ వాణిజ్య విధానాలను మార్చుకునే కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చింది. కాగా తైవాన్ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి అమెరికా ప్రయోజనాలను కాపాడుకుంటూనే తమ ఆపరేషన్స్ దెబ్బతినకుండా జాగ్రత్త పడాలని చూస్తోంది. ఇదిలా ఉండగా అమెరికాలో అరిజోనాలో తైవాన్కు చెందిన అతిపెద్ద చిప్ తయారీ కంపెనీ సుమారు 65 బిలియన్ల డాలర్లు పెట్టుబడులతో కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఈ ఫ్యాక్టరీలకు ట్రంప్ సబ్సిడీ నిలిపివేస్తాడన్న భయం కూడా తైవాన్ కంపెనీలకుంది. అదేవిధంగా తైవాన్కు చెందిన కంపెనీలు అమెరికాకు తరలి వెళ్లేలా ప్రోత్సహిస్తున్నాడు. కాగా చైనా నుంచి చాలా మట్టుకు కంపెనీలు అమెరికాకు తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికాకు బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు రావడమే కాకుండా స్థానికులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి అమెరికా వస్తుంది. భవిష్యత్తులో ఆర్థికంగా చైనాకు పెద్ద దెబ్బే అని అనొచ్చు. మరి ట్రంప్ పగ్గాలు చేపట్టక ముందే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో మరెన్ని మార్పులు చూస్తామో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.